హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ చాలా అవసరం. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ వాడుకుని ఎన్నో రకాల ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎంత బాగా ఇంప్రూవ్ అవుతే ఆ దేశం అంత ఎక్కువ డెవలప్ అయినట్లు అని భావిస్తారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ మోడర్న్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇందులో టెక్నాలజీ కూడా పెరగడం వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్ని దేశాల్లో ఇంప్రూవ్ అవుతుంది. అయితే మన ఇండియా కూడా కొత్త కొత్త ట్రాన్స్పోర్టేషన్స్ కనిపెడుతూ ఉంది. యునైటెడ్ ఎమిరేట్స్ యుఏఈ దుబాయ్ నుంచి ముంబై వరకు ఒక అల్ట్రా హై స్పీడ్ అండర్ వాటర్ రైల్వే నెట్వర్క్స్ ని బిల్డ్ చేయాలనే ఆలోచనలో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దీనితో యుఏఈ నుంచి ఇండియాకి రావడానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది. అయితే ఇది అనుకున్నంత పాసిబుల్ అయితే కాదు. ఎందుకంటే ట్రైన్ ట్రావెల్ అయ్యే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ట్రైన్ మధ్యలో ఆగిపోతే ప్యాసింజర్స్ని సేవ్ చేయడానికి సముద్రం మధ్యలో ఎలా పాసిబుల్ అవుతుంది? బట్ యుఏఈ ఏదైనా చేయాలంటే అది ఎంతటి అసాధ్యమైనా చేసి చూపించేస్తారు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ దుబాయ్. దుబాయ్లో మీరు ఎటు చూసినా ఎక్కడ చూసినా ఎడారే కనిపిస్తుంది. అటువంటి దుబాయ్లో ఆకాశాన్ని సైతం అందుకునే అంత ఎత్తైన బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక వీళ్ళ అద్భుతమైన టెక్నాలజీతో సముద్రపు నీటిని కూడా మంచినీరుగా మార్చే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. అయితే అబుదాబీలో జరిగిన సమావేశంలో నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ సహీద్ మొదటిసారి ఈ అండర్ వాటర్ ట్రైన్ కోసం మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయితే రెండు దేశాల యొక్క సంబంధాలు అనేవి బలపడతాయి, అలాగే రెండు దేశాల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. వీటితో పాటు రెండు దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు వేగంగా చేయవచ్చని, ఈ రైలు మార్గం అనేది ఏర్పడితే యుఏఈ నుంచి ఇండియాకి ఆయిల్స్ అనేవి స్పీడ్గా తక్కువ ఖర్చుతో ట్రాన్స్పోర్టేషన్ చేయవచ్చని చెప్పారు. అలాగే దీనివల్ల ఇండియాలో యూజ్ చేసే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గే అవకాశం ఉందని, అలాగే ఇండియాలో ఉన్న నర్మదా నది వాటర్ని యుఏఈకి తరలించడం వల్ల ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ కారణంగా అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది, కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల మాకు కూడా తక్కువ ఖర్చుతోనే వాటర్ దొరుకుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉండే లాభాలు అలాగే నష్టాలు కూడా చూస్తే, నీటిలో ట్రావెల్ అవుతున్నప్పుడు ట్రైన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం జరుగుతుంది, వీటిని ఎలా రిపేర్ చేస్తారు, ఏదైనా అనుకోని ప్రకృతి వైపరీత్యం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు యుఏఈ చెప్పిన సమాధానం ఏమిటంటే, దుబాయ్ నుంచి ముంబై వరకు ఉండే ఈ సముద్ర మార్గంలో రెండు దేశాలకు కూడా ఈ ట్రైన్ మార్గంలో అలారంస్తో కూడిన అడ్వాన్స్డ్ రింగ్స్ని సముద్రంలో ఉంచుతారు. దీనితో ఏదైనా ప్రమాదం కానీ ఏర్పడితే వెంటనే ఈ అలారంస్ అలర్ట్ చేస్తాయి. అయితే వాటర్లో వెళ్లే ఈ ట్రైన్ ఎటువంటి ఆపద వచ్చినా ఎదుర్కొనేలా ఇంజనీర్లు తయారు చేయాలి. ఈ అండర్ వాటర్ ట్రైన్ కోసం మనం ఇప్పుడు వింటున్నాం, కానీ చైనా ఈ ట్రావెలింగ్ సిస్టమ్ని కనిపెట్టి దానిని ఇంకా ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. పైగా చైనా అనేది డెమోక్రటిక్ లేని దేశం, అంటే అక్కడ నిర్ణయం ఏదైనా ఫస్ట్ గవర్నమెంట్, తరువాతే ప్రజలు. కానీ మన ఇండియా అలా కాదు కదా. నేనైతే ఈ ప్రాజెక్ట్ జరిగితే బాగుంటుందని చూస్తున్నాను. మీరు ఏం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి.